అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ భారతదేశంలోనే గర్వపడే విధంగా ఈ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థలో నెలకొల్పటం ఇవాళ ఐదు వందల ఎనిమిది సోషల్ వెల్ఫేర్ గిరిజన మైనార్టీ బీసీ వెల్ఫేర్లో ఇంటర్ కళాశాలలు అరవై ఎనిమిది డిగ్రీ కళాశాలతో పాటుగా ఒక ఫార్మసీ లా మరియు పీజీ కళాశాల నెలకొల్పి అన్ని స్కూల్స్ని అప్గ్రేడ్ చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో ఉన్న డైట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇవాళ ఒక ఎక్సలెంట్గా మరి వారానికి ఏ రకమైన ఆహారం అందించాలో మరి ఒక గొప్పగా ఈరోజు సోషల్ వెల్ఫేర్ వ్యవస్థలో నెలకొలుపుతున్న ముఖ్యమంత్రి గారికి మరి ఇవాళ ఐదు లక్షల మంది స్టూడెంట్స్ ఇందులో చదువుతున్నారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పైన ఈ గురుకులాల మీద ఖర్చు పెడుతున్నందుకు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని వర్గాల ఒక బాంధవుడుగా బహుజన బాంధవుడుగా మరి యొక్క పాఠశాలల మీద కళాశాలల మీద సోషల్ వెల్ఫేరు పెడుతున్న ఈ సందర్భంగా మంత్రి గారిని రెండు ప్రశ్నలు అడుగుతున్నాను అధ్యక్ష ఒకటి ఇవాళ ఏ నియోజకవర్గంలో అయితే మంజూరు అవుతున్నాయో ఈ స్థలాలు లేవనే పేరుతో ఇతర చోట్ల పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఏ నియోజకవర్గంలో మంజూరైనయో అయినయో స్కూల్స్ కానీ కళాశాలలు కానీ ఆ నియోజకవర్గంలోనే పెట్టే విధంగా మరి ఎన్ని మిగిలి ఉన్నాయో ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారు ఒకటి రెండవది ఈరోజు ఇవాళ కేజీ టు పీజీ విద్యలో భాగంగా వెల్ఫేర్ రంగంలోనే మరి ఇన్ని కళాశాలలు డిగ్రీ అదేవిధంగా ఇంటర్ పాఠశాలలు ఉన్నాయి కాబట్టి ఒక రెసిడెన్షియల్ వ్యవస్థలోనే వెల్ఫేర్ రంగంలోనే ఒక యూనివర్సిటీని పెట్టాలని చెప్పి చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది ఎప్పటి దాన్ని పరి ప్రభుత్వం పరిశీలన చేయటం జరుగుతుందా మరి చూడాలని చెప్పి కోరుతూ ఈ ప్రైవేటు రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న దగ్గర కూడా ఈ వసతులు లేనివి కూడా మనం తీసుకుంటున్నాం అట్లా కాకుండా వసతులు మెరుగుపరిచేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని తమల ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష